పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంటలో వైఎస్ఆర్సీపీ మండల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సమన్వయకర్త శంకర సీతారాం మాట్లాడుతూ స్థానిక మంత్రి పితాన రాక్షస పాలన చేస్తున్నారని, జన్మభూమి కమిటీల రూపంలో రౌడీయజం చేస్తున్నారని అన్నారు. సిద్ధాంతం, కోడేరు, కలుగోరుమిల్లి ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక అక్రమ రవాణా తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్నారని, ఇదంతా మంత్రి పితాని కనుసన్నల్లోనే జరుగుతుందని, దీని ద్వారా వచ్చే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతుందో మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ 5-man 9-man కమిటీలు ఏర్పాటు చేసి రౌడీ రాజకీయం మరియు రాక్షస పాలన చేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు యాదాల నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి మోసపూరిత పాలన చేస్తున్నారని, స్థానిక మంత్రి పితాని తన సొంత నియోజకవర్గానికి ఒక బస్ స్టాప్ కానీ ఒక ఫైర్ స్టేషన్ కానీ కనీసం MRO కూడా నియమించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు పూజ్యులు రంగరాజ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఆచంటలో ఆచంట సంబంధించినటువంటి మంత్రి గారి యొక్క అరాచకాలను మరి మంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క వ్యవహార శైలి పైన ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ఇసుక అక్రమ రవాణా పైన ప్రధానంగా ఇక్కడ ప్రశ్న పెట్టడం జరిగింది. ఈ తూర్పాలు మన పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా చూసినట్లయితే ఇదిగో చూస్తారు చూడండి సార్, మంత్రి గారి కనుసన్నలోనే ఇసుక మాఫియా, మరి కొరగొరమల్లి ర్యాంపులో ఇసుక అక్రమ రవాణా, ఇసుక ర్యాంపులు తెరవమంటూనే మరి దొంగచాటుకి ఇసుక తరలింపు, మరలా ప్రధానంగా అధికార పార్టీ నాయకులకు అన్నీ తెలిసే ఈ మాఫియా జరుగుతుందా సార్? ఇది ఈనాడు పేపర్ సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేపర్ అండి. ఇది December 28 ఈనాడులో వచ్చిన ఒక ఐటెం, మీరు ఆచంట మండలం సంబంధించి కొరగొరమల్లి గ్రామంలో దొంగచాటున మరి అటు ఈస్ట్ గోదావరికి అయోధ్యలంక కొరగొరమల్లి గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు చేసినటువంటి దొంగ ఇసుక అక్రమ ఇసుక రవాణా మరి ప్రధానంగా ఆ పేపర్ మరి ఎందుకంటే తెలుగుదేశానికి గెజిట్ సంబంధించింది ఆ పేపర్ వచ్చిన క్లిప్పింగ్ అండి. నిన్న 2 జరుగుతున్న మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనభూమి కార్యక్రమంలో ఆచంట మండలంలో మరి పెదమలము, కోడేరు, కొడమంచిలి, పెనుమంచిలి గ్రామాలు జరుగుతున్న గ్రామాల్లో మంత్రి గారి స్వహస్తాలుగానే నేను ఇసుక మాఫియాతోటి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించానని, మరి ఇసుక మాఫియా వలన చాలా చెడ్డపేరు వస్తుందని మీడియా ప్రతిపక్షం వారు మరి విమర్శలు చేస్తారని చెప్పేసి అన్నారు. ఒకసారి మీరు బేరీ చేసుకున్నట్లయితే ఇసుక ర్యాంపు మూసేమని చెప్పి తెలియజేసేది ఆయనే, దొంగసాటిని ఇసుక తరలించేది అధికార పార్టీ నాయకులే. మరి దయచేసి ఇది ముఖ్యమంత్రికి వెళ్తుందా, లోకేష్ బాబుకి వెళ్తుందా, మంత్రి గారికి వెళ్తుందో చెప్పాల్సిన బాధ్యత మరి సంబంధిత మంత్రి గారి పొందని చెప్పి అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి నియోజకవర్గంలోనే మరి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి దొంగ కమిటీలతోటి నియోజకవర్గంలో మరి 5-man 9-man తోటి మరి కమిటీలు ఏర్పాటు చేసి ఈవేళ మరి రాక్షస పాలన కొనసాగుతుంది ఆచంట నియోజకవర్గంలో. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మంత్రి గారు అరాచకాలు అడ్డుకుంటాం, ఎందుకంటే తక్షణమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇసుక తరలింపు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు, ఇసుక తరలించలేదని చెప్పి మంత్రి గారు తెలియజేస్తున్నారు, మరి దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి జనభూమి కమిటీల్లో ప్రజల నుంచి వ్యతిరేకత, కేవలం కళ్ళబొల్లి మాటలతోటి దొంగ హామీలతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈవేళ కనీసం జనభూములకు సమాధానం చెప్పకుండా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచంట నియోజకవర్గం బలపడిపోయింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో రంగరాజు గారి చేతిలో మరి ఇక్కడ ఓటమి తథ్యం అని చెప్పేసి ఘంటాపథకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలో కూడా అవినీతి అడ్డుకుంటున్నారు. మరి పెద్దలందరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తక్షణమే మంత్రి గారు దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ స్టాండర్డ్ గా రెగ్యులర్ MRO లేరు, ఏఈ లేరు, ఎవరో లేరు. ఇక్కడ అధికారులు వెళ్ళి పని సామాన్యుడు ఆఫీస్కి వెళ్ళి పని చేయించుకోవాలంటే ఎంతో కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఎప్పటి నుంచో కూడా మీరు చేసిన వాగ్దానమే, ఆచంట నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఏమైంది మీ వాగ్దానం? శుష్క వాగ్దానాలు చేసి మబ్బి పెట్టి ప్రజలను మోసం చేసి ఎంతకాలం మీరు పరిపాలన సాగిస్తూ ఉంటారు? ఇక బడ్జెట్ లేదా? ఒక రెవెన్యూ డివిజన్ అధికారి లేడు ఇక్కడ, రెగ్యులర్ అధికారి లేడే, వేయించాల్సిన అవసరం లేదా?